ఎక్కడ చూసినా భూకబ్జాలు అలాగే ఆక్రమణలు ప్రధానంగా అవినీతి ఆరోపణలు ఎవరి మీద అంటే వైసీపీ ఎమ్మెల్యేల మీద టీడీపీ చేస్తుంది గత కొద్ది రోజులుగా అయితే ప్రతిపక్షం కాబట్టి ఆరోపణలు చేస్తుంది ప్రతిపక్షం కాబట్టి కబ్జాలు చేశారు అని చెప్తోంది ప్రతిపక్షం కాబట్టి అవినీతి చేశారు అని చెప్పి ప్రచారం చేస్తుంది అని లైట్ తీసుకుందామా అంటే ఖచ్చితంగా లైట్ తీసుకునే ఆలోచనలు అయితే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు లేరంట ఎందుకు అంటే ఉత్తరాంధ్రకు చెందిన కొంతమంది ఎమ్మెల్యేల విషయంలో ఆయనకి అందిన సమాచారం ప్రకారం అలాగే ఇంటెలిజెన్స్ నుంచి తెప్పించుకున్న రిపోర్ట్ ప్రకారం చూస్తే ఎవరు అవినీతికి పాల్పడ్డారు అనే ఆధారాలు పూర్తిగా లభించినా సరే ఇమీడియట్గా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సొంత పార్టీయా లేదంటే పక్క పార్టీయా మన నాయకుడా లేదంటే మనం నిలబెట్టిన నాయకుడా మనం బీఫామ్ ఇస్తే గెలిపించిన నాయకుడా ఇటువంటి తారతమ్యాలు ఏమీ చూడకుండా ఇమీడియట్గా స్పాట్ యాక్షన్ తీసుకోవడానికి సిద్ధమవుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అనేది ఇప్పుడు వైసీపీ సోషల్ మీడియాలో ప్రధానంగా జరుగుతున్న ప్రచారం దీనికి కారణం లేకపోలేదు ఎందుకంటే ప్రధానంగా కేంద్రంలో ఉన్న భారతీయ జనతా పార్టీ కూడా రాష్ట్రంలో బలపడడానికి కొన్ని అంశాలను ఆధారంగా చేసుకుని ముందడుగు వేస్తోంది ఈ నేపథ్యంలో రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాల మీద జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేకంగా దృష్టి సారించారు అనేది అదే నేపథ్యంలో ఎక్కడ లూప్పోల్ దొరుకుతుందా అని బీజేపీ అలాగే టీడీపీ కాచు కూర్చున్నాయి ఆంధ్రప్రదేశ్లో అనేది అంటే ఇప్పుడు ప్రధానంగా ఈ అవినీతికి పాల్పడ్డారు అనే ఆరోపణలు వినిపిస్తున్న ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో ఇమీడియట్గా వాళ్ళ మీద ఒక స్పెషల్ టీమ్ని కూడా రంగంలో దింపారంట జగన్మోహన్ రెడ్డి గారు సీరియస్గా దృష్టి అంటే ప్రధానంగా విశాఖలో విశాఖలో జరుగుతున్న భూ కబ్జాల విషయంలో కొంతమంది పాత్ర ఉంది అనే ఆరోపణలు వాళ్ళు ఎవరు ఆ పాత్ర ఏంటి అనే దానికి సంబంధించి ఒక నివేదిక తెప్పించుకొని ఇమీడియట్గా వాళ్ళ మీద చర్యలు తీసుకునే ఆలోచన చేస్తున్నారంటే త్వరలోనే కఠిన చర్యలు తీసుకోకపోతే గనక ఇప్పటికే ఆరోపణలు చేస్తున్న టీడీపీ ఏవైతే ఉందో ప్రతిపక్షాల నుంచి మరిన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది అనేది అయితే ఆ ఎమ్మెల్యేలు ఎవరు అనే కొన్ని పేర్లు కూడా వినిపిస్తున్నాయి కాకపోతే అధికారికంగా లేదు కాబట్టి మనం ప్రకటించకూడదు అయితే ఉత్తరాంధ్ర ఎమ్మెల్యేలు మాత్రం ఎక్కువగా అవినీతి ఆరోపణలు చేస్తున్నారు భూకబ్జాలకు పాల్పడుతున్నారు అనేది మా అందులో ఎమ్మెల్యేలు అంటే టీడీపీ ఎమ్మెల్యేలు కూడా ఉన్నారా వైసీపీ ఉన్నారు ఎందుకంటే ఉత్తరాంధ్రలో టీడీపీ ఎమ్మెల్యేలు కూడా కొంతమంది ఉన్నారు కాబట్టి వాళ్ళ మీద జగన్మోహన్ రెడ్డి గారు ఏ చర్యలు తీసుకుంటారు అనేది ఇప్పుడు చాలా ఆసక్తికరంగా మారిన అంశం కాకపోతే తన మన అనే భేదాలు అయితే చూపించరు అనే ప్రచారం జరుగుతుంది కాబట్టి కూడా వాళ్ళ మీద ఉన్న ఆరోపణల మీద కూడా అంటే వాళ్ళ సచిల్లా నిరూపించుకునే అవకాశం వాళ్ళ మీద వేటు అనేది కూడా వేచి చూడాల్సిన అవసరం ఉంది అంటున్నారు రాజకీయ విశ్లేషకులు ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి